పోలవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్తో గెలిచిన తెల్లం బాలరాజు బైపోల్స్లో గెలిచి ఇప్పుడు వైసీపీ సభ్యుడైపోయారు. ఆ తర్వాత బాలరాజు వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన నామకే వాస్తేగా ఆ పదవిలో ఉన్నారనే విమర్శలున్నాయి. పేరుకైన అధ్యక్షుడైన ఆళ్ల నాని ఆదేశాల ప్రకారమే జిల్లాలో అన్ని జరిగిపోతున్నాయి. సొంతగా యాక్షన్ ప్లాన్ లేకపోవడం బాలరాజుకు మైనస్గా చెప్పవచ్చు. సొంత ఓటు బ్యాంకు సంపాదించుకోవడంలోనూ ఆయన వెనుకబడిపోయారు, విఫలమయ్యాడు. దానికి తోడు లోకల్గా నిర్ణయాత్మకంగా ఉండే ఎస్సీల్లో బాలరాజు కొంత వ్యతిరేకత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా బాలరాజు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఈసారి మాత్రం ఆయన చెమట వచ్చే పరిస్థితి. పోలవరం నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ ఆ తర్వాత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ది పనులను వేగవంతం చేయడం, స్థానికంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి ఆ పార్టీ శ్రేణులు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇంతవరకు ఎవరూ ఖరారు కాకపోవడం ఆ పార్టీకి మైనస్సే. బైపోల్స్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికలో కీలక పాత్ర పోషించిన కావూరి సాంబశివరావు కాంగ్రెస్ ఓటమి పాలవడంతో ఈసారి ఆ లోటు భర్తీ చేసే పనిలో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ పరిస్థితే గందరగోళంగా తయారైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోనం సింగన్న దొర వైసీపీలో చేరడం ఆ పార్టీకి ప్రతికూల అంశంగా మారింది. సింగన్న దొర లేని లోటును పూడ్చుకునే పనిలో తలమునకలై కనిపిస్తోంది ఆ పార్టీ. అయితే లోకల్ గా బలమైన క్యాడర్ ఉండడం, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇక్కడ టీడీపీకి కలిసొచ్చే అంశాలే. అయినా సమర్థుడైన క్యాండిడేట్ ను బరిలోకి దించకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టమే. నిడదవోలు నుంచి టీడీపీ ఎమ్మెల్యే బూరుగుతల్లి శేషారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికల్లో పూర్వం వరకు నిడదవోలు కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. 2009 ఎన్నికల్లో కొవ్వూరు నుండి వేరైన తర్వాత ఏర్పడిన నిడదవోలు నియోజకవర్గంలో మొదటిసారి టీడీపీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో బీసీలు కాపుల ఓటు బ్యాంక్ ఎక్కువ. ఇక్కడ అభ్యర్థి భవితవ్యం నిర్ణయించేది ఈ సామాజిక వర్గాల ఓట్లే. ఈ సెగ్మెంట్ కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్నప్పుడు టీడీపీ విజయభేరి మోగించినప్పటికీ విడిపోయి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత టీడీపీ గెలుపొందినా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ సర్వశక్తులు వడ్డాల్సిన పరిస్థితి. ఇక్కడ టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయలా తయారవుతోంది వైసీపీ. టీడీపీకి ఇప్పటి వరకు పెట్టని కోటగా ఉన్న మండలాలైన మెడదవోలు, తెరవలిలో, జంపింగ్ రాయలు, తమ్ముళ్లలో ఆందోళన కారణమవుతున్నారు. అయితే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బూరుగుతల్లి శేషారావు పార్టీకి అసెట్ గా చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ రావడంలో శేషారావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిడదవోలులో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడానికి ప్రధాన కారణం సమర్థుడైన అభ్యర్థి లేకపోవడం. గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ పడ్డ జి శ్రీనివాసరాయుడు తండ్రి జిఎస్రావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని కాంగ్రెస్ ను గెలుపు పట్టాలెక్కించేందుకు తెగ కష్టపడిపోతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన శ్రీనివాసరాయుడు ఆర్థికంగా ఉన్నత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు దగ్గరవడంలో విఫలమయ్యారు. ఇక ఇక్కడ వైసీపీ విషయానికి వస్తే 4 సార్లు టీడీపీ తరఫున కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణబాబు మేనల్లుడు రాజీవ్ కృష్ణ నిడదవోలు నియోజకవర్గం ఆ పార్టీ క్యాండిడేట్ గా రేసులో ముందున్నారు. లోకల్ గా ప్రాబల్యమున్న కృష్ణబాబు మేనల్లుడు కావడం రాజీవ్ కృష్ణకు ప్లస్ పాయింట్. అయితే సొంత పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి కుంపట ఆయన శిబిరాన్ని కలవరపరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన జక్కంశెట్టి బ్రదర్స్ కాస్త ఇప్పుడు అలకపాను పెట్టారు. ఇతర పార్టీల నుండి వలసలొచ్చిన వారికి పార్టీ పదవులు ఇస్తూ తమకు అన్యాయం చేశారనేది జక్కంశెట్టి బ్రదర్స్ వాదన. టీడీపీ కంచుకోటగా ఉంటూ వచ్చిన ఆచంట నియోజకవర్గం గత 2 సార్లుగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. అప్పటి వరకు కమ్మ సామాజిక వర్గం అండతో గెలుపొందిన టీడీపీ 2004 ఎన్నికల తర్వాత ఓటమి బాట పట్టింది. 2004 ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన పితాని సత్యనారాయణను దించి ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి పితాని నియోజకవర్గం అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గం ప్రజలకు దగ్గరవుతూనే రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా తనకంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగారు. వైఎస్ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి నియోజకవర్గంలో ఇచ్చిన హామీ నిలుపుకోవడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆయన అభివృద్ది విషయంలో సెగ్మెంట్ పై సీతకన్నేస్తున్నారని అపవాదం మూటగట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పితాను తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారో లేక ఎంపీ పదవి ఆశించి ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇస్తారో అనేది కాస్త సందిగ్ధంగా మారింది. ఒకవేళ పితారిని కాకుండా మరో అభ్యర్థిని బరిలోకి దించితే కాంగ్రెస్ కాచుంట నియోజకవర్గం నుంచి గెలుపు కష్టమే. ఆ క్రమంలో పితాని తన కొడుకు వెంకట్ ను రాబోయే ఎన్నికల్లో పోటీలో దించే అవకాశం లేకపోలేదు.
టీడీపీ విషయానికి వస్తే దాదాపు 20 ఏళ్ల పాటు ఆచంట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు విజయాలు సొంతం చేసుకున్నారు. రాను రాను టీడీపీలో కార్యకర్తల సమన్వయ లోపం పార్టీకి శాపంగా మారింది. దీనికి తోడు ఆర్థికంగా పార్టీని ఆదుకునేవారు లేకపోవడం కూడా పార్టీని ఓటమికి దగ్గర చేసింది. అయితే అప్పటి వరకు స్తబ్దిగా ఉన్న ఆచంట టీడీపీలో బాబు పాదయాత్ర కొత్త జోష్ నింపిందనడంలో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఇంతవరకు క్యాండిడేట్ ఖరారు కాకపోవడం తమ్ముళ్లలో గుబులు రేపుతోంది. ఇక వైసీపీకి లోకల్ గా ఎస్సీ ఎస్టీ ఓటర్లు మొగ్గు కనిపిస్తున్నా నాయకత్వాలేమి ఆ పార్టీని వెంటాడుతోంది. వైసీపీ ఆచంట ఇన్ఛార్జిగా పనిచేసిన టీడీపీ మాజీ నేత మల్లు లక్ష్మీనారాయణ తనకు తగిన గుర్తింపు దక్కడం లేదంటూ ఆ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికలో ఆ పార్టీకి ఒడిదుడుకులు తప్పేట్లు కనిపించడం లేదు. జిల్లాలోని మిగిలిన సెగ్మెంట్ల స్థితిగతులు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.